రాష్ట్రంలో ఈరోజు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు గడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పడిలో కేవలం కలవకుంట్ల కుటుంబం మాత్రమే లాభపడ్డ తప్ప ఏ ఒక్క నిరుద్యోగికి ఏ ఒక్క యువకులకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యువకులకు విద్యార్థులకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత 3 సంవత్సరాలుగా 3 అకాడమిక్ ఇయర్ల స్కాలర్షిప్ ఫీజు రియల్మెంట్ బకాయిలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వండికేస్తూ ఈరోజు విద్యార్థులను కోసపుచ్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల బకాయిలు 5,300 కోట్ల రూపాయలు ఈరోజు కాలేజీలకు విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఈరోజు విద్యార్థులు అరికోస పడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా యువమోర్చ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పార్టీని టీఆర్ఎస్ కాస్త తెలంగాణను విడి ఈరోజు మేము ఢిల్లీకి పోయి ఈరోజు దేశాన్ని ఏదో ఉద్ధరిస్తా అన్న మాదిరిగా కేసీఆర్ ఈరోజు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసిండు. ఈరోజు తల్లికి గాజులు పెట్టినాడు, తల్లికి అన్నం పెట్టినాడు. ఈరోజు పిల్లతల్లికి నేను బంగారు గాజులు చేయిస్తా అన్న మాదిరిగా కేసీఆర్ మారిపోయి ఈరోజు టీఆర్ఎస్ను బీఆర్ చేసిండు. ఈ రాష్ట్రంలో నువ్వేం చేసినావు? ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల్లో ఈరోజు నంబర్ 5లో ఉంది తెలంగాణ. అదేవిధంగా రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 5లో ఉంది తెలంగాణ. ఇవన్నీ మార్చకుండా నేనేదో ఉద్ధరిస్తా అని చెప్పి నువ్వు బయలుదేరుతున్నావు. కానీ కేసీఆర్ నిన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విద్యార్థులకు మేము ఈ స్కాలర్షిప్ బకాయిలు మా ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారికి మరొక్కసారి గజ్వేల్ని గెలిపించిన గజ్వేల్ గడ్డ నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.